हाय फ्रेंड्स अंदर की नमस्कार। रिजर्व बैंक आफ् इंडिया को 500 रूपये नोट विषय में रेंडु कोत्त समस्यलु अयिते एदुरवडं जरिगिंदि। मनकु गतंलो रिजर्व बैंक आफ् इंडिया पूर्तिगा पात नोट्लनु अयिते रद्दु चेयडं जरिगिंदि, आ तर्वात पूर्तिगा कोत्त नोट्लनु अयिते विडुदल चेयगा चाला मंदि पेद्द नोटैन 2000 रूपये नोट्लनु ब्लाक मनीगा दाचुकोवडं जरिगिंदि। अंटे अक्रम मार्गाल्लो दाचिपेट्टडं वलन बयट चलामणि अंटे रिजर्व बैंक आफ् इंडिया मुद्रिंचिन नोट्लल्लो केवलं 10% मात्रमे बयट मार्केट्लो तिरुगुतुन्नट्लु, मिगिलिन 90% डब्बुल्नु ब्लाक मनीगा दाचिनट्लयिते गुर्तिंचडं जरिगिंदि। ఈ మధ్య కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పూర్తిగా 2000 రూపాయల నోట్లను ఉపసంహరించుకోవడం జరిగింది। ఇలా ఎప్పుడైతే 2000 రూపాయల నోట్లను రీకాల్ అనేది చేయడం ప్రారంభించిందో ఆ తర్వాత రెండు కొత్త సమస్యలు అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఎదురవడం జరిగింది। ఇందులో మొదటిది గనక చూసుకున్నట్లయితే నోట్ల కొరత, అంటే 2000 రూపాయల నోట్ల అనేది ఉపసంహరించుకోవడం వలన ఇప్పటివరకు బ్లాక్ మనీగా దాచుకున్న 2000 రూపాయల నోట్లన్నీ బ్యాంకుల్లో అలాగే వివిధ మార్గాల్లో ఇచ్చి ప్రస్తుతం 500 రూపాయల నోట్ అనేది వెనక్కి తీసుకొని వాటిని కూడా దాచిపెట్టుకుంటున్నట్లయితే గుర్తించడం జరిగింది। అంటే ఇప్పటివరకు 2000 రూపాయల నోట్లు మాత్రమే బ్లాక్ మనీగా దాచుకునే వాళ్ళు ఇప్పుడు 2000 రూపాయల నోట్లు అనేది రీకాల్ అనేది చేయడంతో ప్రస్తుతం 500 రూపాయల నోట్లను నల్లధనంగా మారుస్తున్నట్లయితే గుర్తించడం జరిగింది। ఇలా ప్రతిరోజు దేశవ్యాప్తంగా కొన్ని వేల కోట్ల రూపాయలు 500 నోట్లను మాయమవుతున్నట్లయితే గుర్తించడం జరిగింది। ఒక మాటలో చెప్పాలంటే ప్రస్తుతం బ్యాంకుల్లో కూడా 500 రూపాయల నోట్లు అనేది లేనట్లు, కొన్ని బ్యాంకుల్లో డబ్బులు లేవని కూడా చెప్తున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది। ఇకపోతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు వచ్చిన మరొక సమస్య ఏమిటంటే ఫేక్ నోట్లు, అంటే దొంగ నోట్లు। ఎప్పుడైతే 2000 రూపాయల నోట్లు అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉపసంహరించుకోవడం జరిగిందో వెంటనే 500 రూపాయల నోట్లకు ఫుల్ డిమాండ్ అయితే రావడం జరిగింది। అంటే 500 రూపాయల నోట్లకు గతంలో ఉన్న డిమాండ్ తో పోల్చుకున్నట్లయితే 4 నుంచి 5 రెట్లు పెరిగినట్లయితే గుర్తించడం జరిగింది। ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అలాగే ప్రస్తుతం 500 రూపాయలకు ఉన్న డిమాండ్ను బట్టి చాలా వరకు నకిలీ నోట్లు అనేది సృష్టిస్తున్నట్లు, అధిక మొత్తంలో ఈ యొక్క ఫేక్ నోట్లు అనేది పాకిస్తాన్లో ముద్రిస్తున్నట్లు, వాటిని నేపాల్ బంగ్లాదేశ్ వైపు నుంచి ఇండియాలోకి తరలిస్తున్నట్లయితే గుర్తించడం జరిగింది। ఒక మాటలో చెప్పాలంటే ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రించిన 500 రూపాయల నోట్ల కంటే బయట మార్కెట్లో 20% కన్నా ఎక్కువగా 500 రూపాయల ఫేక్ నోట్లు ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది। ఇలా చాలా వరకు బయట మార్కెట్లో 500 రూపాయల నోట్లు ఫేక్ ఉన్నవని, ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ కనుక్కోవడానికి చాలా సమస్యలు ఎదురవుతున్నట్లయితే గుర్తించడం జరిగింది। అయితే త్వరలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 500 రూపాయల నోట్ను ఉపసంహరించుకుంటుందని అధిక మొత్తంలో ప్రచారం జరుగుతున్నట్లు, దీనిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం ప్రస్తుతానికి ఎటువంటి అధికారిక ప్రకటన అయితే చేయలేదు। అయితే ఆర్థిక నిపుణులు మాత్రం 500 రూపాయల నోట్ను కూడా రద్దు అనేది చేసినట్లయితే చాలా వరకు పెద్ద నోట్లు నల్లధనంగా మారకపోవచ్చని, ఒకవేళ నల్లధనంగా మార్చాలన్నా ప్రస్తుతం 2000 రూపాయలు అలాగే 500 రూపాయల నోట్లు అనేది చలామణిలో లేవు కాబట్టి తక్కువలో ఉన్న 100 అలాగే 200 రూపాయల నోట్లను అధిక మొత్తంలో దాచాలన్నా దాచలేరని, వెంటనే పట్టుకునేదానికి కూడా అవకాశం ఉన్నట్లు నిపుణులు అయితే తెలియజేస్తున్నారు। ఇంకొక అప్డేట్ ఏమిటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రించిన 2000 రూపాయల నోట్లలో కేవలం ప్రస్తుతానికి 20% నోట్లు మాత్రమే బ్యాంకులకు చేరినట్లు, మిగతా నోట్లు బయట మార్కెట్లో ఇంకా చలామణిలో ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది। ప్రస్తుతానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం 500 రూపాయలను రద్దు చేస్తున్నట్లు ఎక్కడా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే విడుదల చేయలేదు। బయట మాత్రం చాలా వరకు 500 రూపాయల నోట్ కూడా బ్యాన్ చేసేదానికి అవకాశం ఉన్నట్లు ఆర్థిక నిపుణులు అయితే తెలియజేస్తున్నారు।